ఎస్పీవై రెడ్డి పక్క, ముగ్గురిపై సందిగ్ధత. వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. 21 మంది ఎమ్మెల్యేలపై వైసీపీ అనర్హత పిటిషన్లు దాఖలు చేసినా వాటిని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం కనీసం పరిశీలిస్తున్న దాఖలాలు లేవని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకుంటారన్న ఆశ కూడా లేదంటున్నారు. ఆ ఆశ కూడా వైసీపీలో చచ్చిపోయింది. అయితే పార్టీ ఫిరాయించిన ఎంపీల విషయంలో మాత్రం ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ నుంచి ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్ట రేణుక, పొంగిలేని శ్రీనివాసరెడ్డిలు పార్టీ ఫిరాయించారు. ఆంధ్రప్రదేశ్ వరకు ఎస్పీవై రెడ్డిపై వేటుకు దాదాపు రంగం సిద్ధమైందని చెబుతున్నారు. ఇప్పటికే అనర్హత పిటిషన్లపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ, స్పీకర్ పలుమార్లు విచారణ జరిపారు. ఇటీవల రాజ్యసభలో 2 జేడీయూ ఎంపీలపై చైర్మన్ వెంకయ్యనాయుడు 3 నెలల్లోనే వేటు వేశారు. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లో తేలిస్తేనే ప్రజలకు చట్టంపై గౌరవం ఉంటుందని, ఫిరాయింపు నిరోధక చట్టానికి అర్థం ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో లోక్సభ స్పీకర్ పైన ఆ ఒత్తిడి పడింది. ఈ నేపథ్యంలో అనర్హత పిటిషన్లను తేల్చేందుకు రంగం సిద్ధం చేశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అధికారికంగానే వైసీపీకి రాజీనామా చేసి అందరి సమక్షంలోనే టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై వేటుకు స్పీకర్ దాదాపు నిర్ణయం తీసుకున్నారు. అయితే కొత్తపల్లి గీత, బుట్ట రేణుక మాత్రం టీడీపీలోకి ఫిరాయించి కూడా టెక్నికల్గా దొరకకుండా గోడ మీద పిల్లుల తరహా వ్యవహారం నడుపుతున్నారు. మొదట్లో వైసీపీని ఇష్టం వచ్చినట్లు తిట్టిన కొత్తపల్లి గీత ఇప్పుడైతే అనర్హత పిటిషన్లపై విచారణ వేగవంతం కావడంతో గొంతు సవరించుకున్నారు. తనకు టీడీపీతో సంబంధం లేదని పదే పదే మీడియా ముందు చెబుతున్నారు. మరింత నమ్మకం కలిగించేందుకు చంద్రబాబు గిరిజనులను మోసం చేస్తున్నారంటూ యాంటీబాబు స్లోగన్ వినిపిస్తున్నారు. ఇక బుట్ట రేణుక అయితే టీడీపీలో చేరే సమయంలోనే తన అధైర్యాన్ని ప్రదర్శించారు. మీడియా ముందు చంద్రబాబును కలిసినా, ఆమె ఫిరాయింపు కార్యక్రమం అందరూ చూసినా కండువా మాత్రం కప్పుకోలేదు. పైగా తాను టీడీపీలో చేరడం లేదని, టీడీపీ చేస్తున్న అభివృద్ధికి మద్దతు ఇస్తున్నానంటూ సాంకేతిక పరిభాషను వాడారు. ఈ ఇద్దరిపైనే ఇప్పుడు స్పీకర్ ఆలోచన చేస్తున్నారు. కేవలం యాంత్రికంగా టెక్నికల్ అంశాలను చూస్తే వారికి ఇబ్బంది ఉండకపోవచ్చని, కానీ స్పీకర్ విచక్షణతో ఆలోచించి వారు టీడీపీలో చేరిన విషయం టీవీ ఛానళ్లలో ప్రసారం కావడం, పత్రికల్లోనూ కథనాలు రావడం వంటి వాటిని పరిగణలోనికి తీసుకుని చట్టాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం గీత, బుట్ట సర్దేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజ్యసభలో వేగంగా అనర్హత పిటిషన్లు తేల్చి వెంకయ్య మెప్పు పొందిన నేపథ్యంలో లోక్సభ స్పీకర్ కూడా తన వైపు ఎవరూ వేలెత్తి చూపే పరిస్థితి ఉండకుండా త్వరపడే ఆలోచనతో ఉన్నారు.